అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను మీ గీతావాణి. ఇప్పుడు మనం వాసిరెడ్డి సీతాదేవి గారి మరీచికను ఆస్వాదిస్తున్నాం. మూడో భాగంలో జరిగిన కథను క్లుప్తంగా తెలుసుకుని నాలుగో భాగంలోకి ప్రవేశిద్దాం. మరో మాట, ఈ కథ మరియు నా నరేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు జరిగిన కథలోకి. జ్యోతి హిప్పీలతో, జాన్తో, మేరీతో మాట్లాడుతూ ఉంది. మేరీ కథను అడిగి తెలుసుకుంటుంది. వారితో వాదించి ప్రయోజనం లేదని తెలుసుకుని అక్కడ నుండి శబరితో వచ్చేస్తుంది. జ్యోతి బావ శేఖరం వస్తాడు. తనకు చెప్పకుండా ఎందుకు తన పెళ్లికి ముహూర్తం నిర్ణయించారని తండ్రిని ప్రశ్నిస్తుంది. ఉత్తరం వ్రాసిపెట్టి తనకు సంబంధించిన ఆధారాలు కాల్చేయమని తండ్రిని ఉత్తరంలో హెచ్చరించి తన ఆదర్శం కోసం తాను వెళ్ళిపోతుంది జ్యోతి. జ్యోతి తండ్రి రమణమూర్తి నిలువెల్లా కంపించిపోతాడు. ఇక నాలుగో భాగంలో కథ ఈ విధంగా ప్రారంభమవుతుంది. సాయంత్రం 6 గంటలైనా ఇంకా వాతావరణంలో వేడి తగ్గలేదు. శబరి అశాంతిగా లాన్లో పచారులు చేస్తూ ఉంది. మధ్య మధ్య ఆగి ఆకాశం కేసి చూస్తున్నది. ఉన్నట్టుండి చేతికి అందిన మొక్క కొమ్మలు విరిచి దూరంగా విసిరిస్తూ ఉంది. ఏదో అశాంతిగా ఉంది. నిల్చున్న చోట నిల్చోలేకుండా ఉంది. పోరాడటం, ముఖ్యంగా తనలో తానే పోరాడటం సామాన్య విషయం కాదు. సాహసం, క్రియాశీలమైన కల్పనాశక్తి ఉన్న వ్యక్తే ప్రపంచంలో పోరాడగలడు. బాహ్య ప్రపంచంతో పోరాడలేనప్పుడే తనతో తను పోరాటం సాగిస్తాడు. తన సంకల్ప సిద్ధి కోసం ముందుకు పయనిస్తాడు. అంతఃకరణ అంగీకరించకపోయినా అతని బుద్ధికి ఓ చిత్రమైన సంతృప్తి కలుగుతుంది. భూమి మీద బతకడం మానేసి గగన విహారిగా మారిపోతాడు. జీవితంలోని వాస్తవాన్ని అంగీకరించడు. భ్రమల్ని వాస్తవాలుగా చూడటానికి ప్రయత్నిస్తూ తనదే అయిన మరో ప్రపంచాన్ని కల్పనా బలంతో సృష్టించుకుంటాడు. వాస్తవం నుంచి పారిపోవటానికి ప్రయత్నిస్తాడు. శబరి పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుంది. గత 4 రోజుల నుంచి శబరికి ఏం చేయాలో తెలియటం లేదు. ఎలాగో వీల్ చూసుకుని 2-3 సార్లు జాన్ కోసం బయటకు వెళ్ళింది, కానీ అతను కనిపించలేదు. ఇప్పుడు తనేం చెయ్యాలి? జాన్ వాళ్ళు ఈ ఊరు వదిలి వెళ్ళిపోయారేమో. ఇప్పుడు తను ఎక్కడికి వెళ్ళాలి? జ్యోతి ఎక్కడ ఉందో కూడా తనకు తెలియదు. తనలో అమ్మా నాన్నను ఎదిరించి ధైర్యం సన్నగిల్లిపోతూ ఉంది. ఎదిరించి ఏం చెయ్యాలో తెలియటం లేదు. తనకు ఇష్టం లేకపోయినా బొమ్మల ఆదిత్యతో సినిమాకు వెళ్తోంది. ఆదిత్యను పెళ్లి చేసుకుంటే మళ్ళీ అంతా మామూలే. పిల్లల్ని కనటం, వాళ్ళను పెంచటం, ఇంట్లో భర్తను బెదిరిస్తూ బయట వాళ్ల ముందు భర్త అంటే తనకే ఎంతో భయం అన్నట్టు అదే తను అమ్మల, ఆదిత్య నాన్నల తయారవటం, తన పిల్లలకు పెళ్లి చేయటం, మళ్ళీ ఆ పిల్లలకు పెళ్ళి, మళ్ళీ పిల్లలు, చచ్చ. తను చస్తే ఈ పిల్లల మధ్య బతకలేదు. రొటీన్ లైఫ్ లీడ్ చేయటం తన వల్ల కాదు. మరేం చేయాలి? చచ్చిపోతే, కరెక్ట్, తను చచ్చిపోవాలి. ఇప్పుడు తనను అర్థం చేసుకోకుండా తనను ఏడ్పిస్తున్న అమ్మా నాన్నను ఏడ్పించాలి. వాళ్ళు ఎట్లా ఏడుస్తారో చూడాలి. తను ఎలా చూస్తుంది? తను చచ్చిపోతుందిగా. చూడవచ్చును. తను ఎల్ఎస్డి వేసుకుంటే కనీసం మార్జువానా. కానీ అవి తనకి ఎవరు తెచ్చి పెడతారు? అందుకే తను చచ్చిపోవాలి. ఎలా? మేడ మీద నుంచి దూకి. అయ్యా బాబోయ్, కాళ్ళు చేతులు విరిగిపోవు. బావిలో దూకితే అమ్మో, నీళ్ళల్లో ఊపిరాడదు, ఉక్కిరి బిక్కిరైపోవాలి. చచ్చిపోయాక శరీరం ఉబ్బిపోయి అసహ్యంగా తయారవుతుంది. మరి విషం అది తనకి ఎలా వస్తుంది? తన ఫ్రెండ్ రాజేశ్వరి ఆత్మహత్య చేసుకుందట. పాపం, పెళ్ళయి 4 నెలలన్నా కాలేదు.
భర్త కట్నం చాలలేదని అనేక రకాలుగా వేధించాడట. ఆ బాధలు పడలేక కిరసనాయిలు పోసుకొని నిప్పు ముట్టించుకున్నదట. హారిబుల్, పిచ్చిది, అంత మాత్రానికి ఎందుకు చచ్చిపోవాలి? ఆ మొగ్గుణ్ణి వదిలేసి వచ్చేయకూడదు. వస్తే అమ్మా నాన్న ఊరుకోరుగా, పరుగు తగలబడిపోతుందని గగ్గోలు పెట్టేస్తారు. ఛ, ఏ మనుషులు! డబ్బు డబ్బు! నాన్న వడ్డీ వ్యాపారం చేస్తాడు, బిజినెస్లో వచ్చే లాభాలు చాలవు కాబోలు. పాపం, ఎంతోమంది బంగారం వెండి తెచ్చి కుదువ పెడతారు, మళ్ళీ విడిపించుకోలేరు. పాపం ఆ రాములమ్మ కూడా వెండి కడియాలు పెట్టింది, మళ్ళీ విడిపించుకోలేకపోయింది. అమ్మ వాటిని కరిగించి వెండి గిన్నె చేయించింది. ఆ మధ్య డబ్బు తీసుకుని వచ్చింది కడియాల కోసం. కడియాలా? ఇంకెక్కడున్నాయి? అమ్మేశాను. నీకు ఇచ్చిన గడువు ఎప్పుడూ అయిపోయింది అన్నాడు నాన్న. రాములమ్మ కళ్ళల్లో నీరు తిరిగింది. ఆ కడియాలు తనకు భర్త పెళ్లిలో పెట్టినవట, ఎంతో బతిమాలింది. కానీ అవి ఇంకెక్కడున్నాయి? నాన్న కసురుకున్నాడు. ఏడుస్తూ వెళ్ళిపోయింది. ఆ రోజంతా తనకు నాన్నను చూస్తుంటే, ఊరి బయటి మర్రి చెట్టు మీద నుంచి అప్పుడే దిగి వచ్చిన దయ్యాన్ని చూస్తున్నట్టు అనిపించింది. ఆదిత్య కూడా బిజినెస్ చేస్తున్నాడు, ఎన్ని అన్యాయాలు చేస్తున్నాడు. జ్యోతి మాటల్లో ఎంతో నిజం ఉందని తనకు ఇప్పుడు తెలిసింది. గేట్ అవతల ఎవరో నిల్చున్నట్లు అనిపించి శబరి గేట్ కేసి చూసింది. హాయ్ జాన్, హాయ్ జాన్ అంటూ గేటు కేసి ఒక్కసారిగా పరుగు తీసింది. బాగున్నావా బేబీ? నాలుక తడబడుతూ ఉండగా అడిగాడు. ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు? ఇక నువ్వు కనిపించవేమో అనుకున్నా. ఇక్కడ అమ్మా నాన్న నా పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారు, ఏం చేయాలో తెలియక తికమక పడుతున్నాను. థ్యాంక్ గాడ్ సమయానికి వచ్చావు, పసిపిల్లల ఆనందపడిపోతూ గలగలా మాట్లాడింది. జాన్ వేదాంతిలా నవ్వాడు. నిజం జాన్, నువ్వు కనిపించకపోతే. ఏం చేయాలనుకున్నావు? పెళ్లి చేసుకుని? నో నో జాన్, ఈ మనుషుల మధ్య నేను ఉండలేను. నాకు ఊపిరి సల్పటం లేదు. ఈ పెళ్ళి చస్తే చేసుకోకూడదనుకున్నాను, ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్నాను. గుడ్ ఐడియా. శబరి చివ్వున తల ఎత్తి జాన్ ముఖంలోకి చూసింది. జాన్ గేటు మీదకు వాలి నిల్చొని శబరి ముఖంలోకి ప్రశంసాపూర్వకంగా చూశాడు. అతని కళ్ళు ఏవేవో లోకాలని చూస్తున్నట్లున్నాయి. ఈ పెళ్లి కంటే ఆత్మహత్యే నయం. మళ్ళీ నాకు ధైర్యం వచ్చింది, నువ్వు కనిపించావు, ఇక నీతో వచ్చేస్తాను. నువ్వు వచ్చేస్తావని నాకు తెలుసు. లోపలికి వెళ్దాం రా జాన్, రోడ్డున వెళ్ళే వాళ్ళంతా మనల్ని చూస్తున్నారు అంది శబరి. మీ డాడీ మమ్మీ? భయపడుతూ అన్నాడు జాన్. లేరు, పెళ్లి బట్టలు నగలు కొనటానికి బయటకు వెళ్ళారు, ఇప్పుడిప్పుడే రారులే. రా లోపలికి, ఇక్కడ కూర్చుందాం అంటూ జాన్ బాదం చెట్టు మొదలకు ఆనుకుని కూర్చున్నాడు. ఎల్ఎస్డి వేసుకున్నావా? కాదు, మధ్యాహ్నం మార్జువానా తీసుకున్నాను. అదెలా ఉంటుంది? వస్తావుగా, చూద్దుగానిలే. ఇప్పుడు వెళ్ళిపోదామా? ఇప్పుడు కాదు, ఎల్లుండి సాయంత్రం ఆ చెరువు దగ్గరకు వచ్చి ఆ తెల్లవారుజామున మనం గోవా వెళ్ళిపోదాం. మనకు డబ్బు కావాలిగా, కొంచెం డబ్బు నగలు పట్టుకొని వచ్చి. అలాగే అన్నది ఉత్సాహంగా జాన్ను తనివి తీరా చూస్తూ. జాన్, ఏమిటి? నీకు అమ్మా నాన్న ఉన్నారా? ఉన్నారు, కానీ వాళ్ళని నేను తిరస్కరించాను, వాళ్ళిప్పుడు నాకేమీ కారు. మీకు కూడా బాగా డబ్బుందా? లేదు. నువ్వు హిప్పీగా ఎలా మారావు, ఎందుకు మారావు? జాన్ ఒక క్షణం ఆలోచిస్తూ ఉండిపోయాడు. చెప్పవా జాన్, అసలు నీకు అమ్మా నాన్న పెట్టిన పేరేమిటి? అవన్నీ గుర్తు చేసుకోవడం నాకు ఇష్టం లేదు బేబీ. నాకు వినాలని ఉంది, చెప్పవు? ప్రతిమలాడుతున్నట్టు అడిగింది. చెప్తాను, నా అసలు పేరు నరేంద్ర. నరేంద్ర? భలే బాగుంది. మరి నీ పేరు ఎందుకు చెప్పవు? ఆ పేరును, ఆ జీవితాన్ని పూర్తిగా మర్చిపోవాలని. అయినా గుర్తుందిగా, కిలకిలా నవ్వింది. నువ్వు బాగానే మాట్లాడతావు. శబరి కళ్ళు మెరిపిస్తూ, నీ కథ చెప్పవు, చెప్పకపోతే నీతో రాను అన్నది. నాకు 5 ఏళ్ళుండగా అమ్మ చచ్చిపోయింది. నాన్న ఒక ఆఫీసులో గుమస్తా ఉద్యోగం చేస్తాడు. అమ్మ నన్ను చాలా ప్రేమగా చూసేది. ఒకరోజు నాన్న కొత్త అమ్మను ఇంటికి తీసుకొచ్చాడు. కొత్తమ్మ? అదేమిటి? మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు, ఆమెను తీసుకొచ్చి అమ్మ అని చెప్పాడు.
అమ్మ స్థానంలో మరో అమ్మ వచ్చినందుకు సంతోషించాను. కొత్త అమ్మ అని పిలిచేవాణ్ణి. కొద్ది రోజులు బాగానే చూసింది. ఆ తర్వాత ప్రతి చిన్నదానికి తిట్టసాగింది. తర్వాత కొట్టడం కూడా సాగించింది. లేనిపోనివి చెప్పి నాన్నచేత కూడా కొట్టించేది. కొత్తమ్మకు ఒక అబ్బాయి అమ్మాయి పుట్టారు. ఇంటి చాకిరీ సగం నా చేత చేయించేది, చేత కాకపోతే కొట్టేది. ఎన్నో రాత్రిళ్ళు అమ్మను తలుచుకుని ఏడ్చాను. నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోయినందుకు అమ్మను తిట్టాను అంటూ ఆగి శబరి ముఖంలోకి చూశాడు. శబరి కళ్ళల్లో కన్నీటి బిందువులు కనిపించాయి. బాగా చదవలేకపోయేవాణ్ణి. పరీక్ష తప్పితే నాన్న చావుగొట్టేవాడు. అప్పుడు నాకు 12 ఏళ్ళు. 7వ క్లాస్ పరీక్ష రాస్తున్నాను. ఇంట్లో చదవటానికి నాకు తీరిక ఉండేది కాదు. క్లాసులో కూర్చుంటే కూడా కొత్తమ్మ ముఖమే కనిపిస్తూ ఉండేది. కసిగా తిట్టుకుంటూ కూర్చునేవాణ్ణి. పరీక్ష పేపర్ తీసుకున్నాను, ప్రశ్నలు చదివాను, ఒక్కటి అర్థం కాలేదు. పరీక్ష తప్పుతాను, నాన్న చేత దెబ్బలు తినాలి. పరీక్ష తప్పితే కొత్తమ్మ స్కూల్ మానిపిస్తానని చెప్పింది. నాకు ఒకటే ఏడుపు వస్తుంది, కళ్ళ వెంట నీరు కారిపోతూ ఉంది. చివరికి ఎంత దిగమింగుకున్నా దుఃఖం పొంగి వచ్చేసింది. వెక్కిళ్ళు పెట్టి ఏడవసాగాను. అది చూసి మా క్లాస్ టీచరు కమలమ్మ నా దగ్గరకు వచ్చింది. ఏం బాబు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. నాకు ప్రశ్నలకు ఏం రాయాలో అర్థం కావటం లేదు. పరీక్ష తప్పితే నాన్న చంపేస్తాడు అంటూ బావురుమన్నాను. ఆమె నా తల నిమురుతు, ఛా ఎడవకు, నువ్వు తెలివైన వాడివి, నువ్వు పరీక్ష తప్పడం ఏమిటి, జాగ్రత్తగా ప్రశ్నలు చదువుకో లాలించింది. అంతకంటే ఆమె నాకు ఇలాంటి సహాయం చేయలేకపోయింది. ఏదో తోచిన సమాధానాలు రాసి పేపర్లు ఇచ్చాను. ఇంటికి వెళ్ళాలని లేదు. నాన్న ప్రశ్నలకు ఏం సమాధానాలు రాశావని అడుగుతాడు. స్కూల్ వరండా గోడకు ఆనుకుని ఏడుస్తూ కూర్చున్నా నా దగ్గరకు కమలమ్మ టీచర్ వచ్చింది. ఆమె ఆప్యాయంగా నన్ను దగ్గరకు తీసుకుని ఓదార్చింది. ఇంటికి వెళ్ళమన్నది. నేను వెళ్ళనన్నాను. తన ఇంటికి తీసుకెళ్ళింది. అన్నం బలవంతంగా తినిపించింది. ఆమె ఆప్యాయతలో నాకు తల్లి ప్రేమ కనిపించింది. అమ్మను తలుచుకుని మళ్ళీ ఏడ్చాను. ఆగాడు జాన్. శబరి చెంపల మీదుగా కన్నీరు కారుతూ ఉంది. మీ నాన్న చాలా చెడ్డవాడు అన్నది. అవును. తర్వాత సాయంత్రం కూడా ఇంటికి వెళ్ళనన్నాను. కమలమ్మ టీచర్ నన్ను ఇంటికి తీసుకొచ్చింది. అప్పటికి నాన్న ఆఫీస్ నుంచి వచ్చాడు. పిల్లల్ని కొట్టకూడదని, పరీక్ష తప్పుతామనే భయం ఉన్న పిల్లలు పరీక్షలు రాయలేరని చెప్పింది. ఆమెను కూడా తీసుకొచ్చినందుకు కొత్తమ్మ గయ్యమని లేచింది. ఆమెను కూడా ఏదో అన్నది. కమలమ్మ టీచరు తెల్లబోయింది, చిన్నపుచ్చుకొని వెళ్ళిపోయింది. ఆ తర్వాత నాన్న, ఎరా గాడిదా, నేను కొడతానని మీ టీచర్కు చెప్పావా అంటూ వంగదీసి బాధసాగాడు. దెబ్బల బాధ భరించలేక పెద్దగా ఏడవసాగాను. ఇంత మాత్రానికే ఎంత పెద్దగా అరుస్తున్నాడో చూడండి. ఇరుగు పొరుగు సవతి తల్లి నానా బాధలు పెడుతున్నదని అనుకోవాలి. వాడు టీచర్తో ఇంకా ఏమేమి చెప్పాడో అన్నది మా సవతి తల్లి. ఏరా ఇంకేం చెప్పా, నాన్న గర్జించాడు. ఏం చెప్పలేదు, నన్ను కొట్టుకు అంటూ ఏడ్చాను. దెబ్బలు తిని ఏడుస్తూ పడుకున్నాను. అమ్మ అన్నం తినమని పిలవలేదు. నాన్న మాత్రం ఒక్కసారి పిలిచాడు, నేను పలకలేదు, వెళ్ళిపోయాడు. ఆ రాత్రి నాకు నిద్రపట్టలేదు. దెబ్బల బాధ, కడుపులో ఆకలి బాధ, గుండెల్లో కసి, నిద్రపోతున్న నాన్నను పొడిచి చంపాలనిపించింది. ఒక క్షణం ఆగాడు జాన్. తర్వాత గద్గద స్వరంతో అడిగింది శబరి. నిద్రపట్టలేదు, ఆ ఇంట్లో ఉండకూడదు అనుకున్నాను. ఇంట్లో నుంచి పారిపోయాను, ఎలాగో హైదరాబాద్ చేరుకున్నాను. అక్కడ నాలాంటి పిల్లలు చాలామంది ఉంటారు. బస్టాండ్లో అడుక్కుంటూ ఉండేవాణ్ణి. ఒకసారి పోలీసులు పట్టుకున్నారు. పోలీసులా, ఎందుకు? పిక్ పాకెటింగ్ చేస్తున్నానని వాళ్ళ అనుమానం. 1-2 సార్లు ఆ పని కూడా చేశాను. పిల్లల జైల్లో కూడా పెట్టారు. సమయానికి ఇంత తిండి దొరికేది, అదే బాగుంది అనిపించింది. అక్కడ 4 ఏళ్ళున్నాను. ఒకరోజు వార్డెన్కి ఎదురు తిరిగి బాగా దెబ్బలు తిన్నాను. అక్కడి నుంచి ఎలాగో తప్పించుకున్నాను. మళ్ళీ బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టాను. ఆబిట్స్ రోడ్లో ఒకసారి కొందరు హిప్పీలను చూశాను. తమాషాగా కనిపించారు. వాళ్ళనే చూస్తూ వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాను. వారంతా ఫారిన్ వాళ్లే. వాళ్ళు నవ్వుతూ నన్ను పలకరించారు. నాకు ఇంగ్లీష్ బాగా మాట్లాడడం రాదు. పిల్లల జైల్లో చదువు కూడా చెప్పేవాళ్ళు. అందుకే సరిగ్గా సమాధానం చెప్పలేకపోయినా వాళ్ళు చెప్పేది కొంత అర్థమయ్యేది. ఇప్పుడు బాగానే మాట్లాడతావుగా మధ్యలో అందుకొని అడిగింది శబరి.
వాళ్ల మధ్య చాలా కాలం నుంచి ఉండటం వలన ఇప్పుడు బాగానే మాట్లాడగలను. తర్వాత ఇంకేముంది? వాళ్ళు నన్ను ఆప్యాయంగా చూశారు. వాళ్ళ దగ్గర ఏది ఉన్నా నాకు వాళ్ళతో పాటే ఇచ్చేవారు. వాళ్లకు ప్రేమించడం మాత్రమే తెలుసు, ద్వేషించడం తెలియదు. వాళ్లల్లో ఒకణ్ణి అయిపోయాను. జీవితాన్ని అర్థం చేసుకున్నాను. సుఖపడటం అంటే ఏమిటో తెలుసుకున్నాను. బాధరబందీ లేదు, మరొకరి భయం లేదు. మా ప్రపంచంలో అంతా ఆనందమే. కారు లోపలికొచ్చింది. శబరి గాభరాగా లేచినొచ్చింది. డాడీ మమ్మీ వచ్చారు, నువ్వు వెళ్ళిపో, ఎల్లుండి కలుస్తాను అన్నది శబరి గాభరాగా. జాన్ తప్పుకొని వెళ్ళబోయాడు. రుక్మిణి చిత్రంగా చూస్తూ నిల్చుంది. ఎవడ్రా నువ్వు అంటూ రంగారావు మెళ్ళోని పూసల దండను దొరకపుచ్చుకున్నాడు. డాడీ అతని వదిలి దాదాపు అరిచినట్టే అన్నది శబరి. ఎవడేవాడు? రుక్మిణి అడిగింది. నా బాయ్ ఫ్రెండ్. రంగారావు అతన్ని వదిలేసి శబరికేసి విస్మయంగా చూశాడు. రుక్మిణికి నోట మాట రాలేదు. డ్రైవరు తల వంచుకుని పెద్దవాళ్ల విషయం తనకెందుకు అన్నట్టు నిల్చున్నాడు. ఏమిటి అన్నావు? రంగారావు కోపంతో రెచ్చిపోయి శబరి ఆ చెంపా ఈ చెంపా వాయించసాగాడు. డాడీ ఆగు, నన్ను కొట్టే అధికారానికి ఎవరిచ్చారు? శబరి ఎదురు తిరిగింది. నిన్ను కొట్టాలా చంపాలా? మా కడుపున చెడబుట్టాం. వాడెవన్నో హిప్పీగాణ్ణి ఇంటికి తీసుకొచ్చింది చాలక, బాయ్ ఫ్రెండ్ అంటావటే. నీకు ఇదేం పొయ్యే కాలమే? రుక్మిణి పిచ్చిదాన్లా అరవసాగింది. ఎందుకు అలా అరుస్తావు? శబరి కూడా అరిచింది. ఎంతకు తెగించావే? రుక్మిణి చెయ్యి ఎత్తింది. చెయ్యి దించు. నా మీద చెయ్యి పడిందా? గట్టిగా అరిచింది శబరి. రంగారావు శబరిని అయోమయంగా చూస్తూ నిల్చున్నాడు. నిన్ను కని పెంచినందుకు ఇదటే నువ్వు? నిన్ను కనమని నేను అడిగానా? రుక్మిణికి ఏమనాలో తోచనట్టు చూస్తూ ఉండిపోయింది. నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను. మధ్య మీరెవరు నన్ను కొట్టడానికి? మేమెవరమ్మా? నేను తల్లినే, ఆయన్ని తండ్రి. నిన్ను కన్నవాళ్ళం, పెంచినవాళ్ళం. నీ సుఖం కోసం రాత్రింబవళ్ళు ఆలోచించేవాళ్ళం. మొదటి రెండు నిజమే, కానీ మీకు కావాల్సింది నా సుఖం కాదు. ఏంటమ్మా ఆ మాటలు? రంగారావు కోపాన్ని దిగమింగుకుంటూ అన్నాడు. అవును డాడీ, నా సుఖం కోరే వాళ్ళైతే నా మార్గానికి అడ్డురారు. పిల్లలు తెలిసి తెలియక పెడమార్గం పడుతూ ఉంటే తల్లిదండ్రులు ఎలా చూస్తూ ఉంటారమ్మా? పెడమార్గమా? ఏది పెడమార్గం, ఏది మంచి మార్గం? వీటిని నిర్ణయించే వాళ్ళెవరు? అమ్మకు భయపడుతున్నట్టు నువ్వు నటించడం మంచి మార్గమా? చాటుగా సుబ్బమ్మతో బేరి! రుక్మిణి దాదాపు అరిచింది. రంగారావు అయోమయంగా చూశాడు. నువ్వు బీదవాళ్లకు అప్పులిచ్చి నగలు కాజేయడం మంచి మార్గమా? అమ్మ పొద్దుట లేచిన దగ్గర నుంచి 10 మంది మధ్య అబద్ధాలు చెబుతూ కోతలు కొయ్యడం మంచి మార్గమా? తల్లి తండ్రి కూతురి ముఖంలోకి అయోమయంగా చూస్తూ ఉండిపోయారు. మీకు తీరని కోరికల్ని పిల్లల ద్వారా తీర్చుకుంటారు. నీకు పిచ్చి పట్టిందే అన్నది రుక్మిణి ఏడుపు గొంతుతో. ఇంకా పట్టలేదు, ఇంకా కొంతకాలం మీ మధ్యన ఉంటే తప్పక పడుతుంది. ఇవన్నీ ఆ హిప్పి వెధవ నేర్పించాడా? తమాయించుకుని అడిగాడు రంగారావు. అవును. రంగారావుకు ఏం చేయాలో తోచలేదు. అయ్యో, నా కూతురికి ఆ వైధవ మందు పెట్టినట్టున్నాడు, ఏడుపు ప్రారంభించింది రుక్మిణి. లోపలికి పదండి. రంగారావుకు అంతకంటే ఏమనాలో తోచలేదు. ఈసారి వాడిక్కడికి వస్తే జైల్లో పెట్టించండి, గాడిదను, రుక్మిణి అన్నది. శబరి అప్పటికే విసురుగా లోపలికి వెళ్ళిపోయింది. ఇదేమిటండి, ఆదిత్య వింటే ఇంకేమైనా ఉందా? నువ్వు అల్లరి చేయకు. తెలిసి తెలియని వయసు, ఆ వెధవ ఏదో చెప్పుంటాడు. మంచిగా లాలించి చెప్పాలి. దాన్ని కొట్టినా లాభం లేదు, మరీ మొండికేసి ఎలా ఉంది? ఏమిటో నాకు అంత అయోమయంగా ఉంది. దాని మెళ్ళు ఆ 3 ఒళ్ళు పడతాయని నాకు నమ్మకం లేదు. అమ్మాయితో నేను మాట్లాడతాలే, నువ్వేమీ అనకు. అది సరే, ఆ అమ్మాయి ఏదో సుబ్బమ్మ అంటోంది. అదా ఏమిటో, దాని మనసు సరిగ్గా ఉన్నట్టు లేదు. వాడేదో మత్తు మందు ఇచ్చినట్టున్నాడు. ఆ రోజు ఏదో మందు వేసుకుని చూసావా? అది ఈ వెధవే ఇచ్చుంటాడు. మాట మార్చాడు రంగారావు. అవును, వీడే ఆ పనిచేసుంటాడు. ఇక నుంచి దాన్ని ఒక్కదాన్నే ఇంట్లో వదిలి మనిద్దరం బయటకు వెళ్ళటం మంచిది కాదు. నువ్వు కాస్త క్లబ్బులు పార్టీలు తగ్గించుకోవాలి అన్నాడు రంగారావు.
ఒక్కగానొక్క బిడ్డ అని అల్లారు ముద్దుగా పెంచ. అదే ఆ ముద్దే దాన్ని ఇలా తయారు చేసింది. ఇప్పుడు బాధపడి ఏం లాభం? అయ్యో, ఆదిత్య వస్తున్నాడండి, అది ఏం వాగుతుందో ఏమో కర్మ. అదంతా నేను చూసుకుంటాలే, నువ్వు లోపలికి వెళ్ళు. రుక్మిణి లోపలికి వెళ్ళింది. రంగారావు తెచ్చిపెట్టుకున్న నవ్వుతో ఆదిత్యకు ఎదురు వెళ్ళాడు. శబరి తల్లి గదిలోకి రాబోయి గడపలోనే ఆగిపోయింది. రుక్మిణి పసిపిల్లలా వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది. రంగారావు భార్యను ఓదారుస్తూ ఉన్నాడు. చే ఊరుకో, ఇప్పుడు ఏమైందని? ఇంకా ఏం కావాలి? ఒక్కగాను ఒక్క బిడ్డ కదా అని అల్లారు ముద్దుగా పెంచు. అదే మనం చేసిన తప్పేమో. దానికి బొత్తిగా మంచేదో చెడేదో తెలియకుండా పెరిగింది. అది ఆ బజారు వెధవని చేసుకుంటానంటే మన పరువేం గాను. ఈ విషయం ఆదిత్యకు తెలిస్తే ఇంకేమైనా ఉందా? శబరికి ఒళ్ళు మండిపోయింది. ఆదిత్యకు తెలిస్తే ఏమవుతుందట? తనను చేసుకొని ఉంటాడు అంతేగా, తనకు కావాల్సింది అదే. రుక్కు, మరీ పసిపిల్లలా మాట్లాడకు. అమ్మాయి వాణ్ణి నా బాయ్ ఫ్రెండు అన్నదే కానీ పెళ్లి చేసుకుంటాననలేదుగా. అంటుంది. అది ఏమైనా అంటుంది? గద్గద స్వరంతో అన్నది రుక్మిణి. డాడీ కంటే మమ్మీ తెలివైంది అనుకుంది శబరి. రంగారావు దృష్టి వాకిట్లో నిల్చుని ఉన్న శబరి మీద పడింది. ఊరుకో, చూడు అమ్మాయి వచ్చింది, లోపలికి రామ్మా, అక్కడ నిలబడ్డామే. రుక్మిణి తల ఎత్తి చూసింది. కన్నీళ్లు కమ్మిన కళ్లకు కదిలిపోయిన ఫోటోలోని బొమ్మలా కనిపించింది శబరి. తల్లి ముఖం చూస్తుంటే శబరికి జాలి వేసింది. మమ్మీ అంటూ ఒక ఉదుటిన పోయి తల్లిని వాటేసుకుని బావురు మన్నది. తల్లి కూతుళ్ళు ఏడుస్తూ ఉంటే రంగారావు వెర్రివాడిలా చూస్తూ ఉండిపోయాడు. రుక్మిణి కూతుర్ని ఎవరో తన నుంచి లాగేస్తున్నట్టు గట్టిగా రెండు చేతులతో పట్టుకుని గుండెలకు హత్తుకుంది. మమ్మీ నన్ను క్షమించవు. ఇది నిజమా? తను వింటున్నది శబరి కంఠమేనా? అవును నిజమే, శబరే తన కూతురే, తన రక్త మాంసాలు పంచుకొని పుట్టిన బిడ్డే. తన దుఃఖం చూడలేక క్షమించమని అడుగుతూ ఉంది. తను చేసిన తప్పు తెలుసుకుంది. ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టను మమ్మీ, నన్ను క్షమించవు? తల్లిని చుట్టుకుపోతూ అడిగింది శబరి. వేరీ అంటూ ఆవేశంగా శబరి ముఖాన్ని ముద్దులతో నింపేసింది రుక్మిణి. రంగారావు కళ్ళు చెమగిల్లే, హృదయం తేలికపడింది. నేను చెప్పలేదు, బేరీ మనమ్మాయి. ప్రతివాణ్ణి బాయ్ ఫ్రెండ్ అనడం కుర్రకారు అలవాటు అంతే. ఏమ్మా అంతే కదూ? శబరి మాట్లాడలేదు. చెప్పు తల్లి, మీ అమ్మకు ధైర్యం చెప్పు. శబరి తలదించుకుంది. చెప్పు తల్లి, నీ నోటి మీదుగా చెప్తే గాని నా గుండెల మీద బరువు దిగదు. నువ్వు వాణ్ణి ప్రేమించడం లేదు కదూ? కూతుర్ని రెండు చేతులతో ఊపుతూ ఆవేశంగా అడిగింది రుక్మిణి. చెప్పమ్మా, నీ మనసులో ఉన్నమాట చెప్పు. నీకు ఆదిత్య అంటే ఇష్టం లేకపోతే చెప్పు. ఈ పెళ్ళి ఆపేస్తాం, నీకు ఇష్టమైన వాడినే చేస్తాం అన్నాడు రంగారావు. శబరి ఇంకా ఆలోచిస్తూనే ఉంది. చూసారా, నా అనుమానం నిజమే. అది ఆ బజారు వెధవనే ప్రేమిస్తూ ఉంది. పిచ్చిగా అరుస్తూ అన్నది రుక్మిణి. శబరి రుక్మిణి ముఖంలోకి ఒక క్షణం లోతుగా చూసింది. ఆమె కళ్ళల్లో పుట్టెడు దిగులు బాధ కొట్టొచ్చినట్టు కనిపించాయి. లేదు మమ్మీ, నేను అతన్ని ప్రేమించడం లేదు. నిజమే? ఛా, నేను ఆ డర్టీ ఫెలోని ప్రేమించడం ఏమిటి? రుక్మిణి కూతురు ముఖంలోకి నమ్మలేనట్లు చూసింది. మరి వాడు నీకు బాయ్ ఫ్రెండ్ ఎలా అయ్యాడు? అసలు మన ఇంటికి ఎందుకు వచ్చాడు? శబరి పలకలేదు. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? అసలు నీకు అతనితో పరిచయం ఎలా అయింది? వాళ్ళు మత్తు మందులు తింటారట, హిప్పీసు చాలా భయంకరంగా జీవిస్తారట. ఆ రోజు నీకు మత్తుమందు ఇచ్చింది ఇతనేనా? కాదు, అసలు మత్తుమందు వేసుకోలేదు. ఇప్పుడు అవన్నీ ఎందుకు లేదు? చూడు బేబీ, అతనితో పరిచయం ఎన్నాళ్ళ నుంచి? రంగారావు అడిగాడు. అతనితో నాకు అసలు పరిచయం లేదు, అతను ఎవరో నాకు తెలియదు. తెలియదా? అయితే వాడు మన ఇంటికి ఎందుకు వచ్చాడు? బాయ్ ఫ్రెండ్ అన్నావుగా? అనుమానంగా చూసింది రుక్మిణి. నాకు పెళ్ళి ఇష్టం లేదు. అతను గేట్లో నిల్చుని చూస్తుంటే నేనే పిలిచాను, డబ్బులు అడిగాడు. అతను వేషం చూసి అతనితో మాట్లాడాలని సరదా వేసింది. ఇతను హిప్పీగా ఎందుకు మారాడో తెలుసుకుందామని పిలిచాను.
ఇంతలో మీరొచ్చారు. అతన్ని డాడీ పట్టుకుని కొట్టాడు. అసలే కసిగా ఉన్న నాకు మరీ కోపం వచ్చింది. మిమ్మల్ని ఏడ్పించాలనిపించింది, అందుకే అలా అన్నాను. మమ్మల్ని ఎంత హడలు కొట్టావమ్మా. రంగారావు గుండెల నిండా గాలి పీల్చుకున్నాడు. ఎంత బాధ పెట్టావే బేబీ, కూతురు తల నిమురుతూ అన్నది రుక్మిణి. ఏమ్మా, నీకు పెళ్ళిష్టం లేదా? ఆదిత్యకేమే బేబీ, అంతకంటే అందగాడు ధనవంతుడు మళ్ళీ దొరుకుతాడటే, భర్త మాటను అందుకుని అన్నది రుక్మిణి. శబరి మాట్లాడలేదు. పోనీలే, అమ్మాయికి ఇష్టం లేకపోతే? నాకు ఇష్టమే డాడీ. తల్లి తండ్రి కూతురు ముఖంలోకి చూశారు. ఇంతకుముందే ఇష్టం లేదన్నావు. అప్పుడు అలా అనిపించింది, ఆదిత్యనే చేసుకుంటాను. మనస్ఫూర్తిగా అంటున్నావా? రుక్మిణికి భర్త మీద కోపం వచ్చింది. అమ్మాయి ఇష్టమేనని చెప్తూ ఉంటే మీరేమిటి మధ్యలో? కస్సున లేచింది. మనస్ఫూర్తిగా చెప్తున్నాను డాడీ. రుక్మిణి సంతోషానికి పట్టపగ్గాలు లేవు. అందరూ భోజనాల దగ్గర కూర్చున్నారు. శబరి ఉత్సాహంగా కబుర్లు చెప్తూ ఉంది. పెళ్ళి ఎంత వైభవంగా జరగాలో చెప్తూ ఉంది రుక్మిణి. మందు సామాను కూడా కాల్పించాలమ్మా, రేఖ పెళ్ళిలో లాగా. అలాగే తల్లి అన్నాడు రంగారావు. శబరి మంచం మీద అటు ఇటు కదులుతూ ఉంది. నిద్ర రావటం లేదు. శబరి మనస్సు తేలిగ్గా ఉంది. జాన్ రూపం కళ్ళ ముందు మెదిలింది. ముసిముసిగా నవ్వుకుంది. తను బ్రహ్మాండంగా నాటకం ఆడింది. డాడీ మమ్మీ పిచ్చి వాళ్ళు, నమ్మేశారు. మమ్మీ ఏడుస్తూ ఉంటే తనకు ఏడుపు వచ్చింది, జాలి వేసింది. జాన్ ఏం చేస్తున్నాడో, ప్యాడ్లో పాట్ పీలుస్తూ మేరీతో డాన్స్ చేస్తున్నాడేమో. తను ఇక్కడి నుంచి బయటపడాలి. డాడీకి మమ్మీకి అనుమానం రాకూడదు. వస్తే ఇల్లు కదలనివ్వరు. చాలా జాగ్రత్తగా ఊరు దాటిపోవాలి. పోలీసులకి రిపోర్ట్ ఇస్తారేమో. ఒకవేళ పోలీసులు పట్టేస్తే? ఆలోచిస్తూ శబరి నిద్రలోకి జారిపోయింది. తెల్లవారి 8:00 స్నానం చేసి ముస్తాబై డైనింగ్ టేబుల్ ముందు కూర్చుంది. చాలా రోజుల తర్వాత తండ్రి మరో కుర్చీలో కూర్చుంటే, డాడీ మీ కుర్చీ అది మర్చిపోయారా అన్నది. రంగారావు నవ్వుకుంటూ తను ఎప్పుడూ కూర్చునే కుర్చీలో కూర్చున్నాడు. మమ్మీ మమ్మీ 8 అయిపోయింది, కేకలు పెట్టింది శబరి. ఏమిటి బేరీ అంటూ బయటికి వచ్చిన రుక్మిణి తండ్రి కూతుళ్లను డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని ఉండడం చూసి ఆశ్చర్యపోయింది. అబ్బా, ఎంతకాలం అయిందర్రా మనం ఇలా కూర్చుని టిఫిన్ చేసి. రుక్మిణి ఆనందంగా నవ్వింది. శబరి పక్కపక్కా నవ్వింది. బేరీ, స్నానం కూడా చేసావా? అవును మమ్మీ. అమ్మాయి పూర్తిగా మారిపోయిందండి, సంతోషంగా అన్నది రుక్మిణి. మమ్మీ గోముగా పిలిచింది శబరి. ఏం తల్లి? నాకు ఎర్రరాళ్ల గాజులు కావాలి మమ్మీ. అలాగే తల్లి, సాయంత్రం వెళ్ళి కొనుక్కో. ఏమిటి, ఉల్లిపాయలు అనుకున్నావా కొనటానికి? అంత తేలిగ్గా అనేస్తున్నావు. మొన్ననేగా తెల్లరాళ్ల గాజులు కొన్నావు అన్నాడు రంగారావు. చూడు మమ్మీ, డాడీ మరీను మూతి సున్నా చుట్టింది శబరి. మీ నాన్న కాపీన సంగతి తెలిసిందే కదమ్మా, పర్వాలేదు నేను ఇస్తాలే డబ్బు. పెళ్ళికి బోలినంత ఖర్చు ఉంది. ఉండనివ్వండి, ఈ సంపాదన అంతా ఎవరికోసం? దానికోసమేగా. శబరి మనసులో లోతుగా ఏదో గుచ్చుకున్నట్లయింది. రుక్మిణి ముఖంలోకి చూడలేకపోయింది. చూడండి మీరు మరీను, బిడ్డ చిన్నబుచ్చుకుంది. రుక్మిణి మరో రకంగా అర్థం చేసుకుంది. అలాగే తల్లి, సాయంకాలం వెళ్దాం. సాయంకాలం మనం ఎలా వెళ్తాం, బోల్డన్ని పనులుంటేనో, సాగదీసింది రుక్మిణి. అమ్మాయి ఒకతే ఎలా వెళ్తుంది? అయ్యో తెలివి, ఒకతే వెళ్ళటం ఏమిటి, జంటగానే వెళ్తుంది. కూతురుకేసి మురిపంగా చూస్తూ అన్నది రుక్మిణి. దోశ నములుతూ ముసిముసిగా నవ్వుకుంది శబరి. ఆదిత్యకు ఫోన్ చేయవే బేరీ. నేను చెయ్యను బాబు, నువ్వే చెయ్యి అన్నది బోల్డెంత సిగ్గురటిస్తూ శబరి. రంగారావు పక్కపక్క నవ్వాడు. రుక్మిణి ముసిముసిగా నవ్వుకుంది. శబరి ముఖం మరీ కిందకు దించుకుంది. పాపం మమ్మీ డాడీ మనసులోనే అనుకుంది. ఇల్లు పెళ్లి పనుల హడావిడితో కోలాహలంగా ఉంది. మమ్మీ మమ్మీ అంటూ శబరి తల్లి చుట్టూ తెచ్చిపెట్టుకున్న ఉత్సాహంతో తిరుగుతూ ఉంది. ప్రతి చిన్న విషయానికి గలగల నవ్వుతూ ఉంది. 4 గంటలకు ఆదిత్య ట్రిమ్గా తయారై వచ్చాడు. శబరికి ఆదిత్యను చూస్తుంటే నవ్వు వచ్చింది. మెడకు ఉరితాడు, బటన్ హోల్లో గులాబీ పువ్వు, ఈ రెండు చస్తే మర్చిపోడు.
అంత కృత్రిమంగా ఆ శరీరాన్ని బాధ పెట్టకపోతేనేమో. బాధ పాదాల నుంచి మెడ వరకు. జాన్ గుర్తొచ్చాడు. ఎంత హాయిగా ఎక్కడంటే అక్కడ కూర్చుంటాడు. ఈ డ్రెస్లో ఆదిత్యను క్రింద కూర్చోమంటే, ఊహించుకుంటూ గలగల నవ్వింది. ఆదిత్య శబరి ముఖంలోకి కుతూహలంగా చూశాడు. పొందికగా సోఫాలో కూర్చున్నాడు. టైట్ ప్యాంటును, సూది మొన బూట్లను చూస్తూ, పూర్ ఫెలో అనుకుంది. అదేమిటి అలా చూస్తూ ఉండిపోయావు, తయారవు త్వరగా అన్నది శబరి. శబరి లోపలికి వెళ్ళింది. అందంగా అలంకరించుకుని అద్దంలో చూసుకుంది. ఇంకెంతకాలం ఈ గంగిరెద్దు వేషం? నిజంగా ఇది వేషమే. అందరినీ నమ్మించాల్సిందిగా, నమ్మించాలిగా. అందుకే ఇంత నాటకం ఆడుతుంది. పర్వాలేదు, తన బుర్ర చాలా షార్ప్గా పనిచేస్తోంది. అందంగా అలంకరించుకుని ఉత్సాహంగా ఆదిత్య వెనకే వెళ్తున్న కూతుర్ని చూస్తూ హాయిగా నిట్టూర్చింది రుక్మిణి. ఆదిత్య ఏమన్నాడే భోజనాల దగ్గర? అడిగింది రుక్మిణి కూతుర్ని. ఏమంటాడే, తల వంచుకుని అన్నది శబరి. ఎందుకే అంత సిగ్గు? మరి అందరిని ఇలాగే ఉంటారా? రంగారావు భార్య ముఖంలోకి కొంటిగా చూశాడు. చాలే ఊరుకుందురు. రుక్మిణి బోల్డంత సిగ్గుపడిపోయింది. డాడీ మమ్మీ ఎలా సిగ్గుపడిపోతుందో చూడండి, పక్కపక్క నవ్వింది శబరి. అబ్బా, తండ్రి కూతుళ్ళు ఒకటే నన్ను ఆటలు పట్టిస్తున్నారా? రుక్మిణి హాయిగా నవ్వింది. ఏ సినిమాకు వెళ్ళారు? ఇంగ్లీష్. వాళ్ళు ఏ సినిమాకు వెళ్తే నీకెందుకు చెప్పు? నీకంత కోరికగా ఉంటే మనము వెళ్దాం. దేనికి వెళ్దాం? రోమియో జూలియట్కి వెళ్దామా? చాలా కాలానికి రంగారావు భార్యతో పరాచికం ఆడాడు. చాలెద్దు, మరీ చిన్నపిల్లవాడైపోతున్నారు. శబరి గలగల నవ్వింది. సుబ్బమ్మ వంటింట్లో గిన్నెలు మోగిస్తున్నది. రంగారావు లేచి వెళ్ళిపోయాడు. ఆ రాత్రంతా శబరి సరిగ్గా నిద్రపోలేదు. మథన పడుతూనే ఉంది. మనసు దిగులు దిగులుగా ఉంది. ఏంటి బేరీ, ఇవాళ మళ్ళీ అదోలా ఉన్నావు? తెల్లవారి ఉదయం అడిగింది రుక్మిణి. ఏం లేదు మమ్మీ, రాత్రి సరిగ్గా నిద్రపట్టలేదు. రుక్మిణి ముసిముసిగా నవ్వుకుంది. పెళ్ళికి ముందు తనకు అలాగే నిద్రపట్టేది కాదు. ఆనందం, భయం. చచ్చాంపు, మమ్మీకి మళ్ళీ అనుమానం వచ్చినట్టుంది. పాపం జ్యోతి ఏమైందో, నా పెళ్ళి చూడకుండానే వెళ్ళిపోయింది అన్నది శబరి సంభాషణ మరోవైపు తిప్పే ఉద్దేశంతో. జ్యోతి పేరు వినగానే రుక్మిణి కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఏమవుతుంది, ఎవరితోనో లేచిపోయింది. సరదా తీరాక వాడు దాన్ని నడి రోడ్డు మీద వదిలేస్తాడు. చివరికి ఏ బ్రోతల్ హౌస్కో చేరుకోవాల్సిందే. ఛా, అదేమిటి మమ్మీ, జ్యోతి చాలా మంచిది. నీకు ప్రపంచం తెలియదే తల్లి, అలాంటి వాళ్ళ బ్రతుకు చివరికి. మమ్మీ దాదాపు అరిచినట్టే అన్నది రుక్మిణి కూతురు ముఖంలోకి లోతుగా చూసింది. రేఖ అత్తవారింటి నుంచి వచ్చిందట, మాట మార్చింది రుక్మిణి. అవును మమ్మీ, ఒక్కసారి వెళ్ళి చూసొస్తాను, నిన్న ఫోన్ చేసింది. అలాగే. రేఖకు బాబు పుడతాడట మమ్మీ, కళ్ళు మెరిపిస్తూ అన్నది శబరి. నీకు పుడతాడులేవే, పండులాంటి బాబు, ఇంకెన్నాళ్ళు. పో మమ్మీ, నువ్వు మరీ నువ్వు గునుస్తూ అన్నది. బాబు కాదు, పాప పుడుతుంది అన్నాడు రంగారావు భార్యను ఉడికించడం కోసం. బాబే పుడతాడు, అచ్చం ఆదిత్యలాగే ఉంటాడు. లేదు, పాపే పుడుతుంది, అచ్చం బంగారు తల్లి శబరిలాగే ఉంటుంది. శబరికి ఆ సంభాషణ ఏవగింపుగా ఉంది. ఆ మధ్య తను చూసిన తెలుగు సినిమా గుర్తొచ్చింది. అందులో పాట, ఆ పాట పాడుతూ హీరో హీరోయిన్ల ముద్దు మురిపాలు. అబ్బాయే పుడతాడు, అచ్చం నాన్నలాగే ఉంటాడు. అమ్మాయే పుడుతుంది, అచ్చం అమ్మలాగే ఉంటుంది. ఆ పాట అంటే తనకు ఒళ్ళు మంట, అసహ్యం. అది ఒక పాటేనా? వెధవ సరసం. అంతకంటే సరసం ఆడుకోవడానికి హీరో హీరోయిన్లకు టాపికే దొరకలేదా? వాళ్ళ తప్పే ముందులే, నటనేగా. డైరెక్టర్ ఎలా నటించమంటే అలా నటించాలాయి. రాసేవాళ్ళ తప్పు లేదు, ఆ సినిమా తీసేవాళ్ళ తప్పు లేదు, లొట్టరేసుకుంటూ చూసేవాళ్ళదే తప్పంతా. అబ్బబ్బా, ఇక ఆపండి. అబ్బాయి పుడతాడు, అమ్మాయి పుడుతుంది, ఇద్దరి మోజు తీరుతుంది. మళ్ళీ వాళ్ళకి పిల్లలు, నా మోజు తీరుతుంది. పిల్లల్ని కనడం కూడా ఒక ఘనకార్యమేనా? ప్రతి మనిషి, ఆహా, ప్రతి జీవి చేసే పని అదేగా. దాని మీద ఇంత తర్జన భర్జన. ఆపండి మమ్మీ, గబగబా అనేసింది శబరి. రంగారావు రుక్మిణి తెల్లబోయి ఒకరి ముఖంలోకి ఒకరు చూసుకున్నారు. అదేమిటే అలా అంటావు, పెళ్ళయ్యాక పిల్లల్ని కనవాయే అన్నది రుక్మిణి కూతురు ముఖంలోకి చూస్తూ.
ఆ తర్వాత చేసే పని అదేగా, అంతకంటే ఏముంటుంది? పిల్లల్ని కనటం, వాళ్ళని పెంచటం, మళ్ళీ వాళ్ళకు పిల్లలు పుడతారు, బతికి ఉంటే వాళ్ళని పెంచటం, మళ్ళీ వాళ్ళకు పిల్లలు, వాళ్ళ పిల్లలకు పిల్లలు, పిల్లలు పిల్లలు, బోర్. అందుకే నేను, శబరి గబుక్కున నాలుగు ఖర్చుకుంది. ఇంకా నయం, తను నోరు జారేదే. ఇంకేమైనా ఉందా? మమ్మీకి అనుమానం వస్తే ఇవాళ తను వేసిన పథకం నెరవేరదు. తను ఆవేశపడకూడదు. రుక్మిణి వెర్రిదాన్లా కూతురు ముఖంలోకి చూస్తూ ఉండిపోయింది. రంగారావు ఆలోచిస్తూ ఉండిపోయాడు. సారీ మమ్మీ, తమాషాకేదో అన్నాను అంటూ పక్కపక్క నవ్వింది శబరి. రంగారావు శబరి నవ్వులో స్మృతి కలిపాడు. రుక్మిణికి నవ్వు రాలేదు. డాడీ పిచ్చివాడు, మమ్మీ తెలివైంది. డాడీని నమ్మించినంత తేలిగ్గా మమ్మీని నమ్మించలేకపోతూ ఉంది. మీ మమ్మీకి నువ్వు ఎప్పుడు పిల్లల్ని కంటావా అని ఉంది. మీకు మాత్రం లేదా ఏ? నీకు బోల్డంత కాలక్షేపం, ఇక క్లబ్బులు పార్టీలు బంద్, రంగారావు భార్యను ఉడికిస్తూ అన్నాడు. అది అసలు సంగతి. వీళ్ల కాలక్షేపం కోసం తను పెళ్లి చేసుకుని అర్జెంటుగా పిల్లల్ని కనెయ్యాలి. మళ్ళీ వీళ్ళ ఆశలు కోర్కెలు ఆ పిల్లల చుట్టూ పెంచుకుంటారు. హారిబుల్. శబరి భోజనం చేసి పడుకుంది. ఎంత వద్దనుకున్నా ఏదో భయం భయంగా ఉంది. పారిపోయే లోపల పోలీసులు పట్టుకుంటే? తను మైనరు, మేజర్ కావటానికి ఇంకా 2 నెలలు ఉంది. జ్యోతి వాళ్ళ నాన్న కూడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చే ఉంటాడు. అయినా పట్టుకోగలిగారా? తను వెళ్ళిపోయాక అమ్మ నాన్న ఏం చేస్తారు? అమ్మ ఏడుస్తుంది, నాన్న కూడా ఏడుస్తాడు. తన కోసం వెతుకుతారు, తను దొరకదు. ఆ తర్వాత అమ్మకు క్లబ్బులు ఉన్నాయి, నాన్నకు బిజినెస్ ఉండనే ఉంది, ఎవరినైనా పెంచుకుంటారేమో. శబరికి దిగులుగా అనిపించింది. తను వెళ్లకుండా ఉంటే? నోనో, తను తప్పక వెళ్ళిపోతుంది. హాయిగా రోజు ఎల్ఎస్డి వేసుకోవచ్చు. శబరిలో సంఘర్షణ ప్రారంభమైంది. ఓ నిర్ణయానికి వచ్చిన శబరి చివ్వున లేచి కూర్చుంది. లెటర్ ప్యాడ్ తీసి ఉత్తరం రాసింది. ఉత్తరం ముగించి దిండు కింద పెట్టుకుని నిద్రపోయింది. సాయంత్రం 4 గంటలకు మెలకువ వచ్చింది. హడావిడిగా మంచం దిగింది. తండ్రి ఇన్విటేషన్స్ మీద అడ్రస్లు రాస్తున్నాడు. తల్లి గదిలోకి వెళ్ళింది. ఆమె ముస్తాబవుతూ ఉంది. ఎక్కడికి మమ్మీ? ఇన్విటేషన్స్ ఇవ్వాలి. నేను వస్తాను. రుక్మిణి గిర్రను తిరిగి చూసింది. నువ్వు వస్తావా? అవును మమ్మీ, బోర్ కొడుతుంది. నువ్వు రాకూడదు బేబీ. నీ పెళ్ళి పిలుపుకి నువ్వే వస్తే ఏం బాగుంటుంది చెప్పు. భలేగా ఉంటుంది, అదే నావెల్టీ. పిచ్చిగా వాగకు, తోచకపోతే ఆదిత్యకు ఫోన్ చేయి. ఇవాళ ఏదో పార్టీ ఉందట, రానన్నాడు. అబద్ధం ఆడేసింది శబరి. ఆదిత్య ఆలస్యంగా వస్తానన్నాడు, 2 ఆట సినిమాకు తీసుకెళ్తానన్నాడు. తను సరేనన్నది. నువ్వు వస్తే బాగుండదమ్మా, అందరు నవ్వుతారు. ఇందులో నవ్వాల్సిందేముందో? మనం ఏది చేసినా మన కోసం కాదు, ఇతరుల కోసమే. అందుకే ఈ సమాజం అంటే తనకు చిరాకు. నవ్వుతారట, ఎందుకు నవ్వాలి? ఇందులో కాని పని ఏముంది? నాగరికత నేర్పిన హిపోక్రసీ. ఒకరు చేస్తాను మమ్మీ. ఏమిటి? నన్ను రేఖా వాళ్ళింటో దించేయండి. నేను రేఖా కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం. మీ పని అయిపోయాక నన్ను పికప్ చేసుకోండి. రుక్మిణి ఒక క్షణం ఆలోచించింది. సరేలే, అయితే త్వరగా తయారవు. ఏం చీర కట్టుకోమంటావు మమ్మీ? ఎర్ర బెనారస్ చీర కట్టుకుని ఎర్రరాళ్ళ నగలు పెట్టుకో అన్నది మురిపంగా కూతుర్ని చూస్తూ. ఓ మార్వెలస్, నేను అదే అనుకున్నాను మమ్మీ. ఎంత మంచిదో మమ్మీ అంటూ రుక్మిణి మెడ చుట్టూ చేతులు వేసి వేలాడింది. అరేరే, బెరి వదులు, ముడి ఊడిపోతుంది. ఓకే అంటూ నెమ్మలిలా వయ్యారంగా వెళ్తున్న కూతుర్ని మురిపంగా చూసుకుంది. శబరి ముస్తాబైంది. చీరల మడతల్లో ఉన్న 1000 రూపాయలు జాకెట్లో దాచుకుంది. కారు దగ్గరకు వచ్చి నిల్చుంది. ఇంటి కేసి యగాదిగా చూసింది. ఈ ఇంటికి తను శాశ్వతంగా దూరం కాబోతూ ఉంది. ఇక్కడే తను జన్మించింది, నడవడం నేర్చుకుంది, మాటలు నేర్చుకుంది, గుజ్జనగూళ్ళాడింది. శబరికి ఆ ఇల్లు తన కేసి దిగులుగా చూస్తున్నట్లు అనిపించింది. కళ్ళు చెమ్మగిలాయి. ఎవరు చూడకుండా కళ్ళు తుడుచుకుంది. శబరిని చూస్తూనే, హాయ్ శబరి, ఎలా ఉన్నావు అంటూ రేఖ కౌగులించుకుంది. 8 గంటలకల్లా వస్తామని చెప్పి రంగారావు రుక్మిణి వెళ్ళిపోయారు. రేఖ ఎన్నెన్నో చెప్తూ ఉంది, శబరి వినటం లేదు. పరధ్యానంగా ఉంది.
ఏమిటోయ్ అలా ఉన్నావు? తలనొప్పిగా ఉంది, టాబ్లెట్ వేసుకుంటావా? వద్దు, ఇంటికి వెళ్తాను. అదేమిటే, మీ డాడీ వాళ్ళు వచ్చేదాకా ఉండవా? విస్మయంగా అడిగింది రేఖ. ఉండను, వెళ్ళిపోతాను. నువ్వేమీ మారలేదు శబరి, ఒక్కసారి బుర్రలోకి ఏదైనా ఆలోచన వస్తే చేసి తీరాల్సిందే. అయినా ఎందుకు వచ్చినట్టు? వచ్చి రాకముందే వెళ్తానంటావు. లేదు, వెళ్ళాలి, మర్చిపోయాను, ఆదిత్య వస్తానన్నాడు. అలా చెప్పు, అమ్మాయి గారు ఇప్పటి నుంచే అంటూ కొంటిగా చూసింది రేఖ. పోదు, నువ్వు మరీను, కారు నాన్న తీసుకుపోయారు, ఇప్పుడు ఎలా వెళ్తావు? కొంచెంసేపు ఉండు, రాముణ్ణి పంపించి ఆటో తెప్పించు. ఆటో వచ్చింది, శబరి వెళ్ళిపోయింది. రేఖకు టాటా చెప్తూ ఉంటే శబరి కళ్ళల్లో నీరు తిరిగింది. హాయ్ బేబీ. హాయ్ జాన్. వస్తావో లేదో అనుకుంటున్నాను, థ్యాంక్ గాడ్. ఎందుకలా అనుకున్నావు? ఏమో, మనం త్వరగా ఈ ఊరు నుంచి వెళ్ళిపోవాలి, బెదురు చూపులు చూస్తూ అన్నది శబరి. భయంగా ఉందా? డాడీ పోలీసులకు రిపోర్ట్ చేస్తాడు, మీ ప్యాడ్ మీద రైడ్ జరగచ్చు. ప్యాడ్లో ఎవరూ లేరు, అందరూ నిన్ననే వెళ్ళిపోయారు. ఎక్కడికి? గోవా. మనం వెళ్ళిపోదాం. వెళ్దాం, కానీ గోవా కాదు. మరి ఎక్కడికి వెళ్దాం? బొంబాయి. బొంబాయా? అక్కడెవరున్నారు? అక్కడ కూడా హిప్పీస్ ఉన్నారు. నీకు తెలుసా వాళ్ళు? తెలీదు. మరి తెలియనక్కర్లేదు, హిప్పీస్ ఎవరు వచ్చినా ఆహ్వానిస్తారు, ఎక్కడి నుంచి వచ్చావని కూడా అడగరు, ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళలాగే ప్రవర్తిస్తారు. హిప్పీస్ ఎక్కడ ఉన్నా అంతా ఒకే కుటుంబం, మాకు స్వార్థం లేదు. మంచివాళ్ళు. అవును, మంచివాళ్లే హిప్పీస్గా మారుతారు. దగ మోసం, అన్యాయం, కొత్త పాత అంటూ లేదు. మా లోకంలో ప్రేమ తప్ప మరోదానికి స్థానం లేదు. శబరి కళ్ళు పెద్దవి చేసి ఆనందంగా చూసింది. మనం త్వరగా వెళ్ళిపోవాలి. జాన్ తన సంచిలో నుంచి చినిగిపోయిన ప్యాంటు షర్టు తీసిచ్చాడు. ఇవెందుకు? వేసుకో. ఆ నగలు తీసేయి. శబరి జాన్ ముఖంలోకి చూసింది. ము త్వరగా. ఈ వేషంలో నిన్ను నాతో చూస్తే ఎవరైనా అనుమానిస్తారు, నేను నిన్ను మోసం చేసి తీసుకెళ్తున్నాను అనుకుంటారు, పోలీసులకు అప్పగిస్తారు. శబరి బెదురు చూపులు చూసింది. క్విక్. శబరి గబగబా బట్టలు మార్చుకుంది. నగలు, డబ్బు జాన్ చేతికిచ్చింది. జాన్ వాటిని సంచిలో మురికి బట్టల మధ్యలో కుక్కాడు. శబరి జుట్టు చెరిపి సగం ముఖం కప్పేశాడు. ఇప్పుడు నిన్ను ఒక పట్టాన్ని ఎవరు గుర్తించరు. ఆ చెప్పులు, చీర ఇక్కడే వదిలే. నాకేదో భయంగా ఉంది జాన్. ఛ, హిప్పీలకు భయం ఉండకూడదు. నా గుండె చూడు ఎలా కొట్టుకుంటూ ఉందో. నేను ఉండగా భయం ఎందుకు? పద వెళ్దాం, బొంబాయికి వెళ్ళే బండి టైం అయింది. దాదాపు రాత్రి 9 గంటలకు రంగారావు, రుక్మిణి, రేఖ వాళ్ళింటికి వచ్చారు. శబరి అప్పుడే వెళ్ళిపోయిందండి అన్నది ఎదురుగా వచ్చిన రేఖ. వెళ్ళిపోయిందా? ఎక్కడికి? రుక్మిణి ఆత్రంగా ప్రశ్నించింది. ఆదిత్య వస్తానన్నాడట, వెంటనే వెళ్ళిపోయింది. రుక్మిణి రేఖ ముఖంలోకి అయోమయంగా చూసింది. ఎలా వెళ్ళిందమ్మా? రంగారావు అడిగాడు. ఆటోలో. మా కారు నాన్న తీసుకెళ్లారు. పద, రుక్మిణితో అని రంగారావు కారు కేసి నడిచాడు. రుక్మిణి యంత్రంలా అతన్ని అనుసరించింది. ఆమె మనస్సు పరిపరి విధాలా ఆలోచించసాగింది. శబరి ఎక్కడికి వెళ్ళింది? ఆదిత్య ఈరోజు రాడని చెప్పిందిగా. ఇంటికే వెళ్ళిందా? లేక. రుక్మిణి నిలువెల్లా వణికిపోయింది. రంగారావు గంభీరంగా కూర్చున్నాడు. రుక్మిణి ఏదో అడగాలనుకుంది, కానీ కంఠం పెగలేదు. కారు ఇంటి ముందు ఆగింది. రుక్మిణి పరుగులాంటి నడకతో ఇంట్లోకి వెళ్ళింది. ఇక్కడితో వాసిరెడ్డి సీతాదేవి గారి మరీచిక 4వ భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.